ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చంద్రప్రభ వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని చిద్విలాసం. అప్పలాయగుంట క్షేత్రంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవం. సింహాచలం అప్పన్నకు చందన సమర్పణం. దేవేరుల సమేత శ్రీ వరాహ నృసింహునికి స్నపన తిరుమంచనం. గరుడ వాహన సేవలో కోదండరాముని దివ్యానుగ్రహం. చిత్తూరు జిల్లా టీపుత్తూరులో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ సీతారామచంద్రస్వామికి జ్యేష్ఠాభిషేక క్రతువు. భద్రాచలంలో ఆధ్యాత్మిక ఉత్సవ పరిమళం. చంద్రప్రభ వాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుడు చిద్విలాసంగా దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవాహనిక దీక్షతో ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 7వ రోజైన ఆదివారం సాయంత్రం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్వర్ణాభరణాలు సుగంధ పూలమాలలతో అలంకరించి మండపంలోని ఊయలలు వేంచింపజేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలనుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు చల్లని రేడు చంద్రప్రభ వాహనంపై ఆసీనులై భాజా భజంత్రుల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వెన్న పాలు దేవో చందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో చందమామరావు జాబిల్లి రావు కుందనపు పైడి కోర వెన్న పాలు దేవో చందమామరావు జాబిల్లి రావు. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకుమానీలవర్ణు నీకి. నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకుమానీలవర్ణు నీకి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి. జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇల్దిరమగనికి. ముగురికి మొదలైన ఘనునికి మాముద్దుల మురారి బాలునికి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం శ్రీరంగం ఆండవన్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశ్గన్ స్వామి దర్శించుకున్నారు. శిష్యబృందంతో కలిసి తిరుమలకు విచ్చేసిన పీఠాధిపతులకు పాత అన్నప్రసాద భవనం వద్ద టీటీడీ శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు పల్లకీపై సెఠారిని తీసుకొచ్చి సెఠారి మర్యాదలు జరిపి ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికారు.
టీటిడి జేఈఓ వి వీరబ్రహ్మం ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చందన సమర్పణ కార్యక్రమంతో అప్పన్న సన్నిధి సుగంధ పరిమళాలను వెదజల్లింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారికి మూడవ పర్యాయం చందన సమర్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఆలయంలోని ఆస్థాన మండపంలో ప్రత్యేక పీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ స్నపన తిరుమజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయం వద్ద మంత్రికి టీటిడి అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా పవిత్ర గోదావరి నది నుండి సేకరించిన పుణ్యజలాలు, అలాగే ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలకు అర్చకులు గర్భాలయంలో రాములవారి చెంత ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని బేడామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలు సమర్పణ చేసి పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయ జయ రామ సమర విజయ రామ హయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ హయ హర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీపుత్తూరు గ్రామం జై శ్రీరామ్ నామస్మరణతో పులకించింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన గరుడోత్సవం భక్తులను తన్మయలను చేసింది. ఉభయదారులు శ్రీ కోదండరాముడికి పట్టువస్త్రాలు సమర్పించగా అర్చకులు గజపూలమాలలు, పట్టువస్త్రాలు, ఆభరణాలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి అధిక సంఖ్యలో భక్తులు శ్రీరామనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కులవాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్త కోటి. కోరిందే తడువుగా
కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం ఇప్పుడు చూద్దాం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతాతానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు, భక్తుల కోరికలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరిన వారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంతమాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములించి చూడ విడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే, మూడు కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని, అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకుని తిరుమలకు వస్తారు, అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు
తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండిపళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసి 16 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు,
పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడవాహనంపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి, శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. అమ్మలగన్నమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో సరస్వతి యాగం నిర్వహించారు. ప్రత్యేక యాగశాలలో ఋత్వికులు వేద పండితులు అర్చకులు శ్రీ సరస్వతి యాగాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. పొదలకూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం కనుల పండుగగా సాగింది. స్వామివారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేక వేదికపై వెంచేపు చేశారు. ఆపై మహిళలు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ సామూహిక స్తోత్ర పారాయణాలతో సేవించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. సనాతన సంప్రదాయంలో గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పుష్పమాలలను అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆహార పదార్థాలను నివేదించి హారతులు పట్టారు. ఆపై రామభక్తుడు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బలభద్ర సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి సుందరమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం తులసిమాలలు అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి ఆరాధనలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, నంద నందన కృష్ణ రుక్మిణీపతే. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం సమీపంలోని పాంబండలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల దైవనామస్మరణతో మార్మోగింది.
భక్తులు పాంబండ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయక రామలింగేశ్వర స్వామివారిని స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని తరించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివవు నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హరవు నమః శివాయ. కాలరథముపై శివ శంకరుడు ఉగ్ర రూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హరవు నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, ధూపం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ. నిజామాబాద్ జిల్లా బోధన్లోని శ్రీ మారుతి మందిరం ప్రాంగణంలో భక్తులు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించారు. జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని భక్తులు వటవృక్షానికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపారు. అనంతరం మహిళలు వటసావిత్రి నోము నోచుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.